శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః మా విపంచి భక్తిని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తోంది మీ విపంచి భక్తి 15 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ వరకు గల పక్షం రోజుల కాలానికి ద్వాదశ రాశులకి గ్రహాలు ఎలా ఉండబోతున్నాయి పక్షాంతంలో గ్రహ స్థితిల యొక్క ప్రభావం ఏ విధంగా మారింది ఇచ్చది విషయాలన్నీ ద్వాదశ రాశుల ఫలితాలన్నీ ఇప్పుడు మనం తెలియజెప్పుకుందాము ముందుగా గ్రహ స్థితిలు మేషంలో గురు రాహువులు సింహంలో శుక్రుడు కన్యలో రవి బుధులు అలాగే కేతువు కుజుడు చంద్రుడు తుల రాశిలో శనిగారు కుంభరాశిలో శనిగారు గాని గురుగారు గాని వక్రించి ఉన్నారు పక్షాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి మేష రాశిలో ఉన్నది అలాగే రవి బుధుల స్థితి తులా రాశిలోకి వచ్చి ఉన్నది ఈ మూడు గ్రహ స్థితిల మార్పు జరిగి ఉన్నది అయితే మనకి గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు చెప్పుకుంటూ ఉంటాము గురు రాహుల యొక్క కలయిక గురు చండాల యోగంగా చెప్పుకుంటాం మనము అయితే ఈ గురు చండాల యోగానికి సంబంధించి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరగాలని ధర్మాన్ని న్యాయాన్ని ఎదిరించాలని అలాగే నాస్తిక భావాలు పెంపొందింపబడాలని ఈ గురు రాహుల కలయిక ఎవరి జన్మ జాతకాలలో అయితే జరుగుతూ ఉంటుందో వారికి ఎక్కువగా మనసు ఉద్బోధ చేస్తూ ఉంటుంది మిగతా వారికి చేయదా అంటే మిగతా వారికి కూడా కొద్ది ఆలోచనలు రావడానికి అవకాశం ఉంది అయితే ఈ గురు రాహుల కలయిక జన్మ జాతకంలో ఉన్న వారికి ఇంకా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుందన్నమాట అయితే దానికి పరిహారాలు ఉన్నాయి మనము లోగడ కూడా చాలా సార్లు చెప్పుకొని ఉన్నాము దుర్గ పూజ చాలా మంచిది అలాగే రవి బుధుల యొక్క కలయిక బుధాదిత్య యోగంగా చెప్పుకుంటాము అది మిథున కన్య రాశుల వారికి అలాగే ధనస్సు మీన రాశుల వారికి ఇది భద్ర మహాపురుష యోగంగా కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అలాగే రవి బుధుల కలయిక బుధాదిత్య యోగంగా కూడా ఇంచుమించుగా అన్ని రాశులకి మంచి జరుగుతుంది అటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే కుజ కేతువుల యొక్క కలయిక మంచి దోష పరిహారాలు జరిగిపోవడానికి అవకాశం ఉంటుంది కేతువు యొక్క దోషాలని కుజుడు తీసేస్తారట కుజుడు యొక్క దోషాలని కేతువు తీసేస్తారట మనకి శనివత్ రాహువు కుజవత్ కేతువు అనే జ్యోతిష శాస్త్రంలో ఒక సూత్రం కూడా ఉన్నది రాహువు శనిగారి వలె ప్రవర్తిస్తారు కేతువు కుజుడు వలె ప్రవర్తిస్తారు కానీ వీళ్ళ కలయిక వల్ల అద్భుతమైన స్థితి అన్నమాట ఇక్కడ గురువు గారు ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి అంటే ఏదైతే చెడ్డ లక్షణాలు పోతాయో ఆటోమేటిక్ గా మంచి లక్షణాలు వస్తాయి కాబట్టి ఆ మంచి లక్షణాలు గురువు ఇచ్చే ఫలితాలతో సమానం అని చెప్తారు అలాగే కుజ చంద్రుల కలయిక కూడా చంద్రమంగళ యోగాన్ని సూచిస్తూ ఉంటుంది ఈ లిక్కర్ వ్యాపారస్తులకి చాలా వరకు మంచి జరగడానికి అవకాశం ఉంది అలాగే గురువు గారి దృష్టి చంద్రుడి మీద కుజుడి మీద కేతువు మీద పడుతూ ఉన్నది ఈ దృష్టి చాలా మంచిది అలాగే ఈ మంచిది అని చెప్పుకుంటే ఆ రాశుల్లో ఏ ఏ రాశుల వారికి అది ఏ స్థానం అవుతుందో దాన్ని బట్టి మంచి కారకత్వాలు ఏర్పడతాయి అన్నమాట అలాగే కుజుని యొక్క దృష్టి రాహువు మీద పడుతూ ఉంది ఇది సర్పదోషానికి సంబంధించింది శనిగారి దృష్టి కూడా రాహువు మీద పడుతోంది ఇది కూడా ఇంచుమించుగా సర్పదోషం లాంటిదే కానీ ఆ తీవ్రత ఎక్కువగా ఉంటుంది శనిగారి యొక్క దుష్ట తీవ్రత గాని రాహు యొక్క దుష్ట తీవ్రత గాని కొంచెం ఎక్కువగా ఉంటుంది తప్పనిసరిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకాలు చదువుకోవడము అలాగే కుజ రాహుల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకోవడము చాలా చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తున్నాను ఇక పక్షాంతంలోకి వెళ్ళేటప్పటికీ రవి గారు నీచ స్థితిలోకి వచ్చేసారు అయితే ఇక్కడ కుజుడితో కలిసి ఉన్నారు కుజుడు ముందర డిగ్రీలలో ఉన్నారు కుజుడు వారికన్నా ముందరగానే వచ్చి ఉన్నారు కదా అందుకని ముందు డిగ్రీలలో నడుస్తున్నారు రవి గారు వెనకాల వచ్చారంటే వెనక గ్రహము పరాజిత గ్రహం అయిపోయింది కుజుడేమో జయగ్రహం అయిపోయాడు కాబట్టి ఇక్కడ నీచపడి ఉన్నప్పటికీ కూడా అంతగా పవర్ ఉండదు తగ్గి ఫలితాలు ఉంటాయి కాబట్టి అంతగా భయపడవలసిన అవసరం లేదు అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను అలాగే చంద్రుడు ఇక్కడ గురు రాహువులతో కలిసి ఉన్నారు ఇక్కడ ఈ చంద్ర రాహువుల కలయిక మనకి 29 కన్నా ముందు రోజు 28వ తేదీ రాత్రి వేళ
మనకి చంద్రగ్రహణాన్ని సూచిస్తోంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయంగా తెలియజెప్పచ్చు. అలాగే చంద్ర గురుల కలయిక గజకేసరి యోగాన్ని తలపిస్తుంది, చాలా మంచి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ చంద్రగ్రహణ ఫలితాలని ప్రధానంగా తీసుకోవాలి, గోచార ఫలితాలలో చంద్రగ్రహణాన్ని తీసుకోవాలి. కాబట్టి ఈ గ్రహణానికి సంబంధించి మేషరాశి వారు గ్రహణాన్ని చూడకుండా ఉండాలి, అలాగే పరిహారాలు చేసుకోవాలి. ఇది చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశుల్లోకి వెళ్దాము. ద్వాదశ రాశులకి ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి తెలియజెప్పుకుందాం. సింహరాశి, సింహరాశి వారికి 15 అక్టోబర్ నుంచి 29 అక్టోబర్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఒకసారి వింటే మీరు ఆశ్చర్యపోతారు. రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో చంద్ర, కేతు, కుజ, నవమ స్థానంలో గురువు, అంటే 6 గ్రహాలు. ఇప్పటి వరకు మీరు ఏ కృషి అయితే చేశారో ఆ కృషికి సంబంధించిన అన్ని రకాల ఫలితాలు కూడా మీకు అద్భుతంగా మీ వచ్చి మీ చేతిలో పడతాయి. ఆదాయం బాగుంటుంది, స్థిరచరాస్తుల వృద్ధి బాగుంటుంది, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి, ఆత్మస్థైర్యం బాగుంటుంది, మీ యొక్క వృద్ధి, మంచి చక్కటి అభివృద్ధి రోజు రోజుకి కనబడుతూ ఉంటుంది, మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తూ ఉంటుంది, మంచి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయి, మీ ఆత్మస్థైర్యానికి ప్రతివారు సెల్యూట్ కొడతారు, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు మీరు ఊహించని విధంగా పెరుగుతాయి. మీరు ఏ పని తలుచుకున్నా మేమున్నాం అని ముందరకు వచ్చేస్తారు, వాళ్ళు చేసేస్తారు కూడా ఆ పనులని. అలాగే మీ వాక్కు బాగుంటుంది, మీ కీర్తి ప్రతిష్టలు బాగుంటాయి, మీ ధన ఆదాయం బాగుంటుంది. ఇక్కడ రాశ్యాధిపతి, ద్వితీయాధిపతి ఇద్దరు కలిసి ద్వితీయంలో ఉన్నారు, ఎంత అదృష్టం అండి. ఇది పూర్తిగా అభివృద్ధిలోకి వచ్చేటటువంటి కాలం. అలాగే రాజకీయాల పరంగా బాగుంటుంది, జీవిత భాగస్వామి పరంగా కానీ వ్యాపార భాగస్వామ్యం పరంగా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండాలి అని చెప్పి తెలియజేస్తున్నాను. రాశిని ఇక్కడ గురువు గారు చూస్తున్నారు, ఇది చాలా చాలా చెప్పదగ్గ శుభ సూచన. అనేక రకాలుగా మీకు ఆశీర్వదిస్తున్నారు వారు, కీర్తి ప్రతిష్టలు వస్తున్నాయి, ధన ఆదాయాలు వస్తున్నాయి, అలాగే పిత్రార్జితాలు రావడానికి అవకాశం ఉంది, సంతానం వల్ల చాలా సంతృప్తిగా ఉంటారు, ఉద్యోగంలో చాలా ఆత్మసంతృప్తి లభిస్తుంది, ఒక మెట్టు పైకి వెళ్తారు, స్థాన చలనాలు ఏవి ఉండబోవు, ఇంక్రిమెంట్స్ ఉంటాయి, అనుకోని విధంగా లాభాలు ఉంటాయి. ఇంకా ఏమి కావాలండి, అద్భుతమైన గ్రహస్థితులు అన్ని రంగాలలోనూ దున్నేస్తున్నారు మీరు. అలాగే స్త్రీలు బాగున్నారు, స్త్రీలు బాగున్నారు, విద్యార్థులు బాగున్నారు, అన్ని రకాలుగాను అభివృద్ధి కనిపిస్తున్నటువంటి కాలము, మీరు అన్ని రకాలుగాను ఆత్మసంతృప్తితో ఉన్నారు. అలాగే పక్షాంతానికి వెళ్ళేటప్పటికీ రవి బుధుల యొక్క స్థితి తృతీయ స్థానంలోకి వచ్చింది. ఇక్కడ చూడండి, రాశ్యాధిపతి రవి నీచబడ్డారు, మరి ఆత్మస్థైర్యం తగ్గుతుందా అంటే తగ్గదు. ఇక్కడ రాశి అధిపతి మీద గురువు గారి యొక్క దృష్టి ఉంది, రాశి మీద గురువు గారి యొక్క దృష్టి ఉంది, అలాగే శుక్రుడి మీద ఉంది. ఈ 3 రకాలైనటువంటి గురువు గారి దృష్టిల మీద మీకు అత్యధిక శుభం చేకూరుతుంది. వేరే ఎటువంటి అపనమ్మకము పెట్టుకోకండి, 6 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. అందున ఇప్పుడు చెప్పినటువంటి రాశి మీద, శుక్రుడి మీద, నీచ రవి గారి మీద, రవి శుక్రుల పరివర్తన యోగం అని కూడా చెప్తాం. ఇక్కడ ఇన్ని రకాల భావనలు అద్భుతంగా ఉన్నప్పుడు మీకు ఈ పక్షం రోజుల కాలము కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని రకాలుగాను మీకు ఆత్మసంతృప్తి లభిస్తూ మీరు ఇప్పుడు ఉన్న స్థితి కన్నా ఒక అధికమైన మెట్టు పైకెక్కుతారు, ప్రాముఖ్యత పెరుగుతుంది, ప్రాధాన్యత పెరుగుతుంది, మీ యొక్క తెలివి పెరుగుతుంది, మీ యొక్క ప్రిఫరెన్స్, ప్రతి వాళ్ళు మీకు ఇచ్చే ప్రిఫరెన్స్ పెరిగిపోతుంది. ఇలాగా ఎన్నో విధాలుగా మీరు అభివృద్ధి పథంలో ఉన్నారని తెలియజెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే చంద్రుని యొక్క స్థితి నవమంలోకి వచ్చి ఏమైనా మంచి చేస్తుందా అంటే పక్షాంతంలో మారినటువంటి చంద్రగ్రహ స్థితి మటుకు అంత అనుకూలంగా లేదు అని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ గ్రహణం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ వారం, ఈ పక్షకాలంలోనే మనకి 29వ తారీఖుకి ముందు రోజు రాత్రే గ్రహణం ఉంది, కాబట్టి
ఈ గ్రహణానికి సంబంధించినటువంటి పరిహారాలన్నీ పాటించండి. మరింత మంచి ఫలితాలు ఉంటాయి. నవగ్రహ స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా స్తుతించండి అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.